తాజా వార్తలు అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి ఎన్ న్యూస్. ఇవాళ నరేంద్ర మోడీ గారు కోటయ్యాలని చెప్పి అంటున్నాను. మీ ఊర్లలో ఒకప్పుడు మీ కొడుకులు ఆర్మీ సెలెక్ట్ అయితే వద్దు బిడ్డ అంటారు మీరు. ఎందుకు బార్డర్లో ఎప్పుడు తూటాలు తగులుతాయో, ఎప్పుడు చచ్చిపోతాడో, ఎప్పుడు నా బిడ్డని శవమత్వం అని చెప్పి బాధపడ్డారు. మిలిటరీలో జాయిన్ అయింది అంటే ఏడిచేది, మంచి చచ్చిపోయినట్టు. కానీ ఇవాళ మిలిటరీ, ఇవాళ మిలిటరీ, మొన్న ఒక డాక్టర్ శ్రీనగర్లో పనిచేసిన ఒక డాక్టర్ బిక్షపతి మన భారతీయ జనతా పార్టీలో చేరేది ఒక మాట చెప్పిండమ్మా, 10-15 సంవత్సరాలు డాక్టర్గా కాశ్మీర్ హాస్పిటల్ నేను పనిచేసిన, ప్రతి నిత్యం బుల్లెట్ గాయలతో రక్తము మడుగులలో గిలగిల కొట్టుకుంటున్న ప్రజలు వచ్చే ట్రీట్మెంట్ ఇచ్చిన, రక్త మడుగులో ఉన్నటువంటి సైనికులు ఉన్న ట్రీట్మెంట్ ఇచ్చిన, కానీ నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత బుల్లెట్ లేవు, బుల్లెట్ గాయాలు లేవు, ట్రీట్మెంట్ లేదని చెప్పి. ఇవాళ మన దేశంలో ఏ ఒక్క టెర్రరిస్ట్ ఇవాళ కన్నెత్తి చూడడానికి సాహసం చేస్తున్నాడు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వంలో. ఏమని చెప్పిండు, భారతీయ జనతా పార్టీ అధికారంలో వస్తే మత కలహాలు వస్తాయని చెప్పిండు. భారతీయ జనతా పార్టీ అధికారంగా వస్తే అల్ల కలవలేమైతే చెప్పిండు, విడిపోటీ దేశం అని చెప్పిండు, భూమి బద్దలేదు అని చెప్పిండు. అయిందామా? ఇవాళ ఎప్పుడైనా హైదరాబాద్ పోతే ఉందా గోకుల్ చాట్ బాంబుల మూత? ఎక్కడ బాంబులు మోగుతాయో, ఎప్పుడు బాంబులు పేలిపోతాయో, ఎక్కడి ప్రాణాలు గాలికపోతాయో, అలాంటి పరిస్థితి వాళ్ళు ఉందా? 10 ఏళ్లుగా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో శత్రు దేశాలు కూడా కన్నెత్తి చూడకుండా భారతదేశం అంటే ఒక గౌరవం, ఒక భయం ఏర్పడిన సందర్భం నరేంద్ర మోడీ గారి సందర్భం. మన మీరు చూసిలేదు, మన మీదకి వస్తే మన సైనికుడు అభినందన్ ఏరోప్లేన్ వేసుకొని పోయింది అక్కడికి, యుద్ధానికి పోయింది అక్కడ. ప్రమాదవశాత్తు ఆ ఏరోప్లేన్ కూలిపోతే ఆ మనిషి అక్కడ దొరికిపోయింది, ఆయన కొట్టిండు, చంపే ప్రయత్నం చేసింది మన సైనికుడు. మన భారత మాత గడ్డను కాపాడే ప్రయత్నంలో భాగంగా అభినందన్ పాకిస్తాన్ లో దొరికిపోతే ఆయన చంపే ప్రయత్నం చేస్తే 24 గంటలు టైం ఇచ్చి నా అభినందన్ భారత మాత ముద్దు పెట్ట కబర్దార్ నా కొడుకులో అని చెప్పి అభినందన్ ను 24 గంటల్లో ఇడిపించి భారత ప్రజానికి యొక్క గౌరవాన్ని కాపాడిన బిడ్డ నరేంద్ర మోడీ. ఇవాళ నిన్న సిద్దిపేటలో మేము మాట్లాడుతుంటే ఒక ఆయన సైనికు వచ్చాడు, వచ్చి ఒక మాట చెప్తాడు, అన్నా నా కొడుకు యుక్రెయిన్ లో మెడిసిన్ చదువుతా ఉన్నాడు, ఎంబీబీఎస్ చదువుతా ఉన్నాడు, అక్కడ యుద్ధం జరిగిన నాడు నా కొడుకు చచ్చిపోతామని చెప్పి భయపడ్డా. కానీ నరేంద్ర మోడీ గారు యుద్ధాన్ని ఆపి మొత్తం పిల్లల్ని, భారతదేశ పిల్లలు మాత్రమే కాదు, పాకిస్తాన్ పిల్లలు కావచ్చు, శ్రీలంక పిల్లలు కావచ్చు, మన ఏరోప్లేన్లలో మన జెండా కట్టుకొని వాళ్ళు ఇళ్లలకు సాగనంపిన బిడ్డ నరేంద్ర మోడీ గారిని చెప్తున్నారు. మెరకొకడు ఒక విద్యార్థి వచ్చినట్టు, అంటే ఆపద వచ్చినప్పుడు ఆదుకోగలిగే సత్తా ఉన్న బిడ్డ. ఇవాళ కరోనా వస్తే ఏం చేసిందమ్మా, ఏం మాట్లాడింది కరోనా వచ్చినారు? ఈ దేశంలో కరోనా వస్తే కుప్పలు కుప్పలుగా చచ్చిపోతారు, ఇక్కడ ఆక్సిజన్ లేదు, ఇక్కడ బెడ్లు లేవు, డాక్టర్లు లేవు అని చెప్పి, కానీ గుట్టలు గుట్టలుగా చచ్చిపోలే. కరోనా వస్తే నా ప్రజలు ఆకలితో ఉన్నట్టని చెప్పి మనిషికి 5 కిలోల బియ్యం చొప్పున ఇచ్చి ఇవాళ ఇప్పటికీ రేపు 28 వరకు కూడా కేంద్ర ప్రభుత్వమే మనిషికి 5 కిలోల బియ్యం ఇచ్చి ఆకలి తీరుస్తున్న బిడ్డ నరేంద్ర మోడీ గుర్తుపెట్టుకోండి. వ్యాక్సిన్ ప్రపంచంలో వ్యాక్సిన్ ఎక్కడ రాలే, మొట్టమొదటిగా వ్యాక్సిన్ వచ్చింది మన దేశంలో, కేవలం 140 కోట్ల మందికి మాత్రమే ఇవ్వలే. ప్రపంచంలో ఉన్న పేద దేశాలకు వ్యాక్సిన్ ఇచ్చి ప్రపంచ ప్రజానీకాన్ని, ఆరోగ్యాన్ని అందించిన కాపాడిన బిడ్డ నరేంద్ర మోడీ గారిని విషయం మర్చిపోకండి. ఇవాళ ఒకప్పుడు భారతదేశం అంటే ఏముండే, ఇవాళ ఏముంది? అందుకే భారతదేశానికి ఆపదొస్తే ఆదుకునే దమ్మున్న దేశం ఎక్కర్లేదు ప్రపంచంలో. కానీ పక్కోడికి ఆపదొస్తే ఆదుకోగలిగే శక్తి భారత ప్రభుత్వం సంతరించుకుంది, గది 15 ఏళ్ల కాలంలో మోడీ సాధించిన విజయం అని చెప్పి మనం చేస్తాం. ఇవాళ మనం చూస్తా ఉన్నాం రోడ్లని, మనం చూస్తా ఉన్న రైల్వే స్టేషన్లు,
ఒకప్పుడు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ పోతే ముక్కు మూసుకుని పోయేది. అక్కడ పందికొక్కులు, ఎలుకలు, ఈగలు, దోమలు మలమూత్రాలతో కప్పుకొట్టేది. ఇవాళ పోయి చూడండి ఎయిర్పోర్టులలో ఎయిర్పోర్ట్లు ఎట్లున్నాయో. నా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ అట్లే ఉన్నది ఇవాళ, నా కాచిగూడ రైల్వే స్టేషన్ అట్లే ఉంది, అలా నా నాంపల్లి రైల్వే స్టేషన్ అట్లే ఉంది, రేపు మెదక్ రైల్వే స్టేషన్ కూడా అట్లే ఉండబోతుంది. తాజా వార్తలు అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి ఎన్ న్యూస్.